హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఓకే సో ఈ పర్టికులర్ సెషన్లో కాంపౌండ్ యాంగిల్స్ మీద ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం ఓకే దిస్ క్వశ్చన్ ప్రూ దట్ కాస్ నైన్ డిగ్రీస్ ప్లస్ సైన్ నైన్ డిగ్రీస్ హోల్ డివైడెడ్ బై కాస్ నైన్ డిగ్రీస్ మైనస్ సైన్ నైన్ డిగ్రీస్ ఈక్వల్స్ టు థర్టీ సిక్స్ డిగ్రీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా సార్లు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్ చాలా కేర్ఫుల్గా వినండి టూ మార్క్స్కి చూడండి దీన్ని మనం రెండు విధాలుగా చేయొచ్చు మీరు ఏ విధానాలు చేసినా సరే ఆన్సర్ వచ్చేస్తాయి రెండు విధానాలు నేను చెప్తాను టూ మెథడ్స్ కూడా ఏంటంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ని మనం కాస్తో డివైడ్ చేయొచ్చు సైన్తో డివైడ్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది అర్థమైందా సో మనకు కావాల్సింది కాట్ ఫంక్షన్ కదా కాట్ ఫంక్షన్ అంటే ఏంటి కాస్ బై సైన్ అవునా కదా సో కాస్ డివైడెడ్ బై సైన్ అలా మొత్తం ఇక్కడ కాస్ డివైడెడ్ బై సైన్ చేస్తే ఇవి కాట్ కింద మారిపోతుంది మనం అలా మారుద్దాం ఒకసారి అంటే మొత్తాన్ని మనం కాట్ కింద మారుదాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్హెచ్ఎస్ అంటే ఏం తీసుకుంటాం నాన్న ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు కాస్ నైన్ డిగ్రీస్ ప్లస్ సైన్ నైన్ డిగ్రీస్ తర్వాత హోల్ డివైడెడ్ బై కాస్ నైన్ డిగ్రీస్ మైనస్ సైన్ నైన్ డిగ్రీస్ కదా ఇప్పుడు డివైడ్ బోత్ న్యూమనేటర్ అండ్ డినామినేటర్ బై డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై సైన్ నైన్ డిగ్రీస్ అనుకున్నాం అనుకోండి సైన్ నైన్ డిగ్రీస్తో డినా డివైడ్ చేస్తే కాస్ బై సైన్ అంటే ఎంత కాట్ వస్తుంది సో సైన్ నైన్ డిగ్రీస్తో డివైడ్ చేద్దాం చేసినప్పుడు నాకు నాకేమొస్తుందన్న ఐ విల్ బి గెటింగ్ కాస్ నైన్ డిగ్రీస్ ప్లస్ సైన్ నైన్ డిగ్రీస్ డివైడెడ్ బై సైన్ నైన్ డిగ్రీస్ కదా కాస్ నైన్ డిగ్రీస్ మైనస్ సైన్ నైన్ డిగ్రీస్ డివైడెడ్ బై సైన్ నైన్ డిగ్రీస్ కదా మళ్ళీ సైన్ సైన్ పోయినా మళ్ళీ ఇదే ఫంక్షన్ మిగులుతుంది ఎస్ సో ఇప్పుడు ఇండివిజువల్గా మనం సపరేట్ చేసినప్పుడు కాస్ బై సైన్ ఎంత ఇప్పుడు చూడండి కాస్ నైన్ డిగ్రీస్ డివైడెడ్ బై సైన్ నైన్ డిగ్రీస్ ప్లస్ సైన్ నైన్ డిగ్రీస్ డివైడెడ్ బై సైన్ నైన్ డిగ్రీస్ వస్తుంది ఇండివిజువల్గా స్పిట్ చేస్తున్నాను డినామినేటర్ని తర్వాత ఏమొస్తుంది కాస్ నైన్ డిగ్రీస్ డివైడెడ్ బై సైన్ నైన్ డిగ్రీస్ ప్ల మైనస్ సైన్ నైన్ డిగ్రీ డివైడెడ్ బై సైన్ నైన్ డిగ్రీ కదా నానా సో ఇది రెండు క్యాన్సిల్ అయ్యి వన్ మిగులుతుంది అవునా కదా సో ఇక్కడ కాట్ నైన్ డిగ్రీ మిగులుతుంది ఎస్ అను సో కాస్ బై సైన్ ఈజ్ నథింగ్ బట్ కాట్ నైన్ మైనస్ వన్ బై కాట్ నైన్ మైనస్ వన్ అవునా కదా సో కాట్ నైన్ డిగ్రీస్ మైనస్ వన్ బై కాట్ నైన్ డిగ్రీస్ మైనస్ వన్ సో మనకి కాట్ థర్టీ సిక్స్ రావాలి అవునా కానీ ఇక్కడ నాకు కాట్ నైన్ డిగ్రీ వచ్చింది ఎలా సో థర్టీ సిక్స్ కావాలి కానీ నా దగ్గర ఉన్నది నైన్ డిగ్రీ మాత్రమే అది ఎట్లా తీసుకురావాలి అంటే ఇప్పుడు థర్టీ సిక్స్ని నైన్ని ని యాడ్ చేయండి మనకి ఎంత వస్తుంది ఫార్టీ ఫైవ్ వస్తుంది ఫార్టీ ఫైవ్ దగ్గర మనకి కాట్ ప్యాన్ ఎంత అనేది మనకి తెలుసు అంటే కాట్ ఫార్టీ ఫైవ్ని దీనిలో ఇన్వాల్వ్ చేయాలి ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి చూడండి అన్న సో మనకు ఆల్రెడీ తెలుసు కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లా ఏంటి అంటే కాట్ బి కాట్ ఏ మైనస్ వన్ బై కాట్ బి ప్లస్ కాట్ ఏ అంతేనా ఒకవేళ ఏ మైనస్ బి చేశామనుకోండి నాకేమొస్తుంది అప్పుడు ఏ మైనస్ బి చేస్తే కార్ట్ బి కాట్ ఏ ప్లస్ వన్ బై కార్ట్ బి మైనస్ కార్ట్ ఏ వస్తుంది ఎస్ అవును సరే ఇప్పుడు దీన్ని నేను ఎలా సాల్వ్ చేయాలి చూడండి నేనేం చేస్తానంటే కార్ట్ నైన్ ఉంది ఇప్పుడు కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి కావాలి నానా లేదా కాట్ ఆఫ్ ఏ మైనస్ బి ఏదైనా సరే ఒకవేళ నేను ఇక్కడ ఏ మైనస్ బి చేశాను అనుకోండి ఏ మైనస్ బి చేస్తే ఇక్కడ నాకు ప్లస్ వస్తుంది అప్పుడు ఇక్కడ నాకు మైనస్ వస్తుంది అవునా దట్స్ ద కాన్సెప్ట్ ఇప్పుడు నాకు ఇది మైనస్ వన్ ఫామ్లో కనిపిస్తుంది కింద మైనస్ వన్ కనిపిస్తుంది కదా ఎస్ అవును సారీ ఇది ప్లస్ కదా నానా రైట్ సో కాస్ నైన్ బై సైన్ నైన్ ప్లస్ వన్ వస్తుంది కా కాస్ కాస్ బై సైన్ ఈజ్ నథింగ్ బట్ కాట్ మైనస్ వన్ కరెక్ట్ కదా ఇక్కడ ప్లస్ సో ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది ఇక్కడ మైనస్ కనిపిస్తుంది సో అయితే కాట్ బి ప్లేస్లో కాట్ నైన్ కనిపిస్తుంది మరి వన్ ప్లేస్లో నేను కార్ట్ ఫార్టీ ఫైవ్ అని రాయొచ్చు కదా సో ఫార్టీ ఫైవ్ మైనస్ నైన్ పెట్టాను అనుకోండి నాకు కాట్ థర్టీ సిక్స్ అయిపోతుంది కదా ఇప్పుడు నేను ఏ ప్లేస్లో ఫార్టీ ఫైవ్ పెట్టాలి సో కార్ట్ ఫార్టీఫై వన్నే కాబట్టి నేను రీప్లేస్ చేయొచ్చు సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఫార్ములా యొక్క ఫార్మేషన్లోకి దీన్ని రప్పిస్తాను అంటే కార్ట్ నైన్ ఇంటూ కార్ట్ నైన్ డిగ్రీ ఇంటూ కాట్ ఫార్టీ ఫైవ్ రాస్తాను కాట్ ఫార్టీ ఫైవ్ వాల్యూ ఎలాగో వన్ కదా సో వన్ ఇంటూ కాట్ నైన్ ఈజ్ వన్ అగేన్ కాట్ నైన్ డిగ్రీస్ ప్లస్ వన్ డివైడెడ్ బై కాట్ నైన్ మైనస్ మైనస్ వన్ అని ఇప్పుడు మళ్ళీ మనం ఎలా రాయొచ్చు కాట్ ఫార్టీ ఫైవ్ అని రాయొచ్చు సో ఇప్పుడు చూడండి కాట్ బి కాట్ ఏ ఓకే ఆర్ ఎల్స్ కాట్ ఏ కాట్ బి ప్లస్ వన్ బై కాట్ బి మైనస్ కాట్ ఏ ఎస్ అవును ఓకే ఇప్పుడు ఏ ప్లేస్లో ఫార్టీ ఫైవ్ ఉంది బి ప్లేస్లో నైన్ ఉంది ఎస్ కాబట్టి ఈ ఫార్మేట్లోకి నేను రప్పించవచ్చు కదా ఇదే ఫార్మేట్లో ఉంది కదా సో హౌ కెన్ ఏ రైట్ దిస్ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ కాట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మైనస్ నైన్ డిగ్రీస్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కాట్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇదే కదా ఆర్హెచ్ఎస్ అడిగాడు మనల్ని రైట్ నానా ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అయితే నేను ఇక్కడ ఏం చేశాను న్యూమినేటర్ అని డినామినేటర్ని సైన్ నైన్ డిగ్రీస్తో డివైడ్ చేశాను మనం కాస్ నైన్ డిగ్రీస్తో డివైడ్ చేసి కూడా మనం ఆన్సర్ చెప్పొచ్చు ఎట్లా చెప్పాలి లిజన్ కేర్ఫుల్లీ సి ఒకవేళ నేను ఒకసారి నోట్ చేసుకోండి ఇప్పుడు నేను సైన్ కాస్ నైన్ డిగ్రీస్తో ఎలా చేయాలో చెప్తాను ఓకే ఆల్ రైట్ ఇప్పుడు నేను సైన్ నైన్ డిగ్రీ బదులు కాస్ నైన్ డిగ్రీతో చేస్తే మనకు ఎలా వస్తుందో చూద్దాం ఆల్ రైట్ సో సపోజ్ కాస్ నైన్ డిగ్రీస్తో డివైడ్ చేస్తున్నాను చేస్తే దిస్ బికమ్స్ వన్ అవునా వన్ ప్లస్ సైన్ నైన్ డిగ్రీ డివైడెడ్ బై సైన్ నైన్ డిగ్రీ సారీ కాస్ నైన్ డిగ్రీ డివైడెడ్ బై కాస్ బై కాస్ ఈజ్ వన్ మైనస్ సైన్ నైన్ డిగ్రీ డివైడెడ్ బై కాస్ నైన్ డిగ్రీ కదా సో ఇట్స్ వన్ ప్లస్ టెన్ నైన్ డిగ్రీస్ డివైడెడ్ బై వన్ మైనస్ టాన్ నైన్ డిగ్రీస్ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్లో మళ్ళీ నైన్ ఉంది నాకు కానీ థర్టీ సిక్స్ కావాలంటే ఫార్టీ ఫైవ్ని ఇన్వాల్వ్ చేయాలి వన్ ప్లస్లో నేను టెన్ ఫార్టీ ఫైవ్ రాయొచ్చు కదా ఎస్ అను సో ట్యాన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టెన్ నైన్ డిగ్రీ ఎస్ అను వన్ మైనస్ టాన్ ఏ టాన్ బి అని రాయచ్చు కదా నేను సో వన్ మైనస్ ఈ వన్ అలాగే ఉంచండి టెన్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ ఏ కదా సో ఫార్టీ ఫైవ్ టాన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ట్యాన్ నైన్ అంటే మళ్ళీ ట్యాన్ నైనే మిగులుతుంది నాకు సో దీన్ని ఎట్లా రాయించినా ఐ కెన్ రైట్ దిస్ యాస్ టాన్ ఏ ప్లస్ బి బై వన్ మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి అంటే ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ ఎస్ బీఎను ఓకే సో టాన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ నైన్ అంటే అర్థం ఏంటి ఫిఫ్టీ ఫోర్ అని అర్థం సో దిస్ ఈజ్ ట్యాన్ ఫిఫ్టీ ఫోర్ సో కానీ నాకు కావాల్సింది కార్ట్లో అంటే నేనేం చేయాలి ఫిఫ్టీ ఫోర్ని ఎలా రాయచ్చు నేను థర్టీ సిక్స్ రావాలంటే నైంటీ మైనస్ థర్టీ సిక్స్ అని రాయచ్చు కదా ఫిఫ్టీ ఫోర్ని అంటే ట్యాన్ ఆఫ్ నైంటీ డిగ్రీస్ మైనస్ థర్టీ సిక్స్ అని రాయచ్చు ఫిఫ్టీ డిగ్రీ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ని సో నైంటీ మైనస్ త్రీ టైస్ ఫస్ట్ క్వార్డర్ అని ఫస్ట్ క్వార్డర్లో ట్యాన్ ఈజ్ పాజిటివ్ నైంటీ ఉన్నప్పుడు కాస్త ట్యాన్ కాస్త కాట్ అవుతుంది కాట్ థర్టీ సిక్స్ ఫైనల్గా మనకు ఒప్పుడు ఆర్ఎస్ఎస్ కాట్ థర్టీ సిక్స్ ఎస్ అవును అంటే మనం రెండు విధాలుగాను చేయొచ్చు అయితే మీరు ఒకవేళ కాస్ నైన్ డిగ్రీ తీసుకున్నాను అనుకోండి ఇంకా ఎక్స్ట్రా స్టెప్స్ వస్తాయి సైన్ నైన్ డిగ్రీ తీసుకుని సాల్వ్ అనుకోండి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది అర్థమైందా అయితే మీరు ఇక్కడ వాడుతున్న ఫామ్లా ఏంటన్నా టాన్ ఏ ప్లస్ ట్యాన్ బి వన్ మైనస్ ఏ టాన్ బీ అంటే ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బీ ఫామ్లా రాసి చక్కగా బాక్స్లో పెట్టండి ఫామ్లాని అప్లై చేసి సాల్వ్ చేయండి రైట్ ప్లీజ్ నోట్ దిస్ లెట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా సార్లు ప్రీవియస్ పేపర్లో అడిగాడు ఆల్ రైట్ ఫ్రెండ్స్ ఓకే ద నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై ఫైవ్ కాట్ ఫిఫ్టీ ఫైవ్ కాట్ థర్టీ ఫైవ్ మైనస్ వన్ బై కాడ్ థర్టీ ఫైవ్ ఇదంతా మనకి ఒక ఫార్ములాలో ఉన్నట్టు కనిపిస్తోంది అవునా కదా సో ఫిఫ్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉన్నవి రెండు యాంగిల్సే ఇది మనకి ఎలా కనబడుతుంది కాట్ బి కాట్ ఏ మైనస్ వన్ బై కాట్ బి ప్లస్ కాట్ ఏ ఫార్మేట్ లా కనిపిస్తుంది ఎస్ ఓను దట్ ఈస్ నథింగ్ బట్ కాట్ ఏ ప్లస్ కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి సరే చూద్దాం సో ద గివెన్ ఫంక్షన్ ఇస్ దిస్ సో వీ నో దాట్ మనకేం తెలుసు కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత అంటే కాట్ బి కాట్ ఏ మైనస్ వన్ హోల్ డివైడెడ్ బై కాట్ బి ప్లస్ కాట్ ఏ కాట్ ఫంక్షన్ ఎప్పుడు కూడా బీతో స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు అప్పుడు కాట్ బి మైనస్ కాట్ ఏ వస్తుంది జనరల్గా అక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎప్పుడు కూడా ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా కాట్ బీతోనే స్టార్ట్ చేయండి ఫామ్లాని సో ఇక్కడ అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్ ఏ వాల్యూని ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్తో మనం కంపేర్ చేద్దాం బీ వాల్యూని థర్టీ ఫైవ్తో కంపేర్ చేద్దాం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు సరేనా సో కంపేర్ చేసినప్పుడు నాకు ఏమొస్తుందన్నా సో ఐ విల్ బి గెటింగ్ దిస్ యాజ్ సీ ఫ్రెండ్స్ అప్పుడు కాట్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ అంతేనా చేస్తున్నప్పుడు దిస్ ఇస్ కాట్ థర్టీ ఫైవ్ బి వాల్యూ ఎంత ఇక్కడ థర్టీ ఫైవ్ అనుకున్నాం ఆర్ ఆర్ఎల్స్ మీ ఇష్టం దీన్ని థర్టీ ఫైవ్ అనుకున్నా ఫిఫ్టీ ఫైవ్ అనుకున్నా పర్వాలేదు ఎస్ఓను సో కాట్ బి వాల్యూ ఎంత కాట్ థర్టీ ఫైవ్ ఇంటూ కాట్ ఫిఫ్టీ ఫైవ్ మైనస్ వన్ బై కాట్ బి అంతా కాట్ బిఈస్ కాట్ థర్టీ ఫైవ్ ప్లస్ కాట్ ఫిఫ్టీ ఫైవ్ చూడండి కాట్ ఏ ఇంటూ కాట్ బి అన్న కాట్ బి ఇంటూ కాట్ ఏ ఒకటే కాట్ ఏ ప్లస్ కాట్ బి అన్న కాట్ బి ప్లస్ కాట్ ఏ అనో ఒకటే ఎస్ఓను మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉందనుకోండి మీరు ఏ ప్లేస్లో థర్టీ ఫైవ్ తీసుకోండి బి ప్లేస్లో ఫిఫ్టీ ఫైవ్ తీసుకోండి మీ ఇష్టం అలా తీసుకున్నా మీకు అదే ఆన్సర్ వస్తుంది అర్థమైందా సో ఇప్పుడు చూద్దాం సో ఏ ప్లేస్లో మనం థర్టీ ఫైవ్ తీసుకుని బీ ప్లేస్లో ఫిఫ్టీ ఫైవ్ తీసుకున్నాం అనుకోండి అప్పుడేం చెప్తాం థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ రైట్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ హోల్స్ కాంపిటేటివ్లా సో థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఈక్వల్స్ టు కాట్ థర్ కాట్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ కాట్ థర్టీ ఫైవ్ మైనస్ వన్ బై కాట్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ కాట్ థర్టీ ఫైవ్ ఇదే కదా ఫంక్షన్ అడిగాడు ఇప్పుడు దీని వాల్యూ దేనికి ఈక్వల్ కార్ట్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ కాట్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ అంటే కాట్ దిస్ ఇస్ నైంటీ డిగ్రీస్ విచ్ ఈస్ ఈక్వల్ టు దిస్ ఫంక్షన్ ఇది కింద రాయండి సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కార్ట్ నైన్టీన్ అయినా కాట్ నైంటీ వాల్యూ ఇస్ నథింగ్ బట్ జీరో సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జీరో జీరో ఈజ్ ఈక్వల్స్ టు కార్ట్ ఫిఫ్టీ ఫైవ్ అంటే కాట్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ కార్ థర్టీ ఫైవ్ మైనస్ వన్ బై కార్ట్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ కార్ట్ థర్టీ ఫైవ్ వాల్యూ ఎంత జీరో అర్థమైందా సో కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ ఇటు వచ్చింది దానికి మొత్తం జీరో అయిపోతుంది మైనస్ వన్ ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ వన్ అవుతుంది అవునా కదా అంటే కాట్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ కార్ట్ థర్టీ ఫైవ్ వాల్యూ ఎంత అంటే వన్ దీని నుంచి మనం ఏం చెప్పచ్చు ఇఫ్ ఏ ప్లస్ బీ ఈక్వల్స్ టు నైంటీ దెన్ కార్ట్ ఏ ఇంటూ కార్ట్ బి ఈక్వల్స్ టు వన్ వన్స్ అగైన్ అర్థమైందా ఇది ఒక రిలేషన్ అనమాట కావాలంటే మీరు ఈ పర్టికులర్ రిలేషన్స్ అన్నీ కూడా మీకు ఎన్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేస్తాయి యూజ్ అవుతాయి ఇప్పుడు ఈ టర్మ్ అంతా ఇటు తీసుకొస్తే జీరో అయిపోతుంది సో కాట్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ కార్ట్ థర్టీ ఫైవ్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఈ మైనస్ వన్ అటు వెళ్తే ప్లస్ వన్ అయిపోతుంది అవునా కదా సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఇప్పుడు థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ వాల్యూ నైంటీ యాడ్ చేస్తే రెండింటిని అంటే ఇఫ్ ఏ ప్లస్ బీ ఈక్వల్స్ టు నైంటీ డిగ్రీస్ కాట్ బి ఇంటూ కాట్ ఏ ఆర్ఎల్స్ కాట్ ఏ ఇంటూ కాట్ బీ వాల్యూ ఎంత అంటే వన్ ఈ పర్టికులర్ వాల్యూ అనేది మీకు అమ్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది నాన్న ప్లీజ్ నోట్ దిస్ లెట్ సీ ద నెక్స్ట్ వన్ ఆల్ రైట్ ఫ్రెండ్స్ లుకే ద నెక్స్ట్ క్వశ్చన్

రైట్ ప్లస్ సైన్ ట్వంటీ ఫైవ్ హోల్ డివైడెడ్ బై టూ ఈ టూని నేను స్పిట్ చేశాను అనుకోండి ఏమొస్తుంది నాకు రూట్ త్రీ కాస్ట్ ట్వంటీ ఫైవ్ బై టూ ప్లస్ సైన్ ట్వంటీ ఫైవ్ బై టూ కదా ఇది కొంచెం నేను కేర్ఫుల్గా రాస్తే రూట్ త్రీ బై టూ ఇంటూ కాస్ట్ ట్వంటీ ఫైవ్ అని రాయొచ్చు కదా ఈ ఫంక్షన్ని వన్ బై టూ ఇంటూ సైన్ ట్వంటీ ఫైవ్ అని రాయచ్చు కదా ఎందుకు ఇలా రాశాను అంటే నాకు కావాల్సిందేమో సైన్ ఆఫ్ అన్ యాంగిల్ సో సైన్ ఎప్పుడు వస్తుంది చూడండి సైన్ ఏ కాస్బీ ప్లస్ కాసియే సైన్ బీలా ఉందనుకోండి అప్పుడు నేను సైన్ ఫంక్షన్లో రాయొచ్చు అదే కాస్యే కాస్బీ ప్లస్ సైన్ఏ సైన్ బి ఉంటే అప్పుడు కాస్ ఫంక్షన్లో వస్తుంది కాబట్టి దీన్ని నేను సైన్గా తీసుకోవాలా కాస్గా తీసుకోవాలా సైన్గా తీసుకోవాలి అప్పుడే కదా సైన్ ఏ కాస్బి ప్లస్ కాసియో సైన్ బి అంటే మనం ఏం చెప్తాం సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అని చెప్తాం సారీ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అని చెప్తాం ఎస్ఓను సో సైన్ ఏ సైన్ఏ కాస్బీ ప్లస్ కాసియే సైన్ బి ఏమని చెప్తాం నాన్న సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆల్ రైట్ సరే చూద్దాం సో దీన్ని మన రూట్ త్రీ బై టూని సైన్ ఫంక్షన్లో చెప్పాలి బికాస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే ప్లస్ ఉంది కదా డిఫరెంట్ ఫంక్షన్స్ కాబట్టి సైన్ వస్తుంది ప్లస్ ఉంటే మళ్ళీ సైన్ ఏ వస్తుంది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రైట్ ఓకే సో ఇది సైన్ ఫంక్షన్లో రావాలి అంటే ఖచ్చితంగా ఇది కాస్ బిలో ఉంది అండ్ వన్స్ అగేన్ ఇది సైన్ బీలో ఉంది అంటే ఇది ఖచ్చితంగా ఏదేళ్ళో ఉండాలి సైన్లో ఉండాలి ఇది కాస్లో ఉండాలి అవునా కాస్ వచ్చింది కాబట్టి ఇది సైన్లో ఉండాలి రూట్ త్రీ బై టూ సైన్లో సైన్ టర్మ్స్లో ఎలా రాస్తాం సైన్ సిక్స్టీగా రాయచ్చు సైన్ సిక్స్టీ ఇంటూ కాస్ట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి రావాలి ఆల్రెడీ ఇక్కడ సైన్ వచ్చిందంటే ఇది కాస్ట్లో ఉండాలి వన్ బై టూ కాస్ట్లో ఎలా రాస్తాం థర్టీ డిగ్రీస్గా రాస్తాం ఎసోను కాస్ట్ థర్టీ కాస్ సారీ కాస్ట్ సిక్స్టీ సైన్ థర్టీ వన్ బై టూ కదా కాస్ట్ సిక్స్టీలో రాస్తాం ఎస్ అనో సో కాస్ట్ సిక్స్టీ ఇంటూ సైన్ ట్వంటీ ఫైవ్ అర్థమైందా ఓకే సో ఇప్పుడు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది సో వాట్ ఈస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ అంటే సిక్స్టీ డిగ్రీస్ అండ్ బి అంటే ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఖచ్చితంగా మీరు ఈ ఫామ్లా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అర్థమైందా ఫైన్ సో వాట్ ఈస్ ద వాల్యూ నాను సైన్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ సో ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే సైన్ ఎయిటీ ఫైవ్లో రాయొచ్చు అనమాట ఒకవేళ మీరు ఇక్కడ కాస్ థర్టీ తీసుకున్నారట్టుకోటే ఒకవేళ మీరు కాస్ ఒకవేళ ఇదే క్వశ్చన్ని కొసైన్ ఆఫ్ అన్ యాంగిల్ అని అంటే సైన్ ఆఫ్ అన్ యాంగిల్ కాకుండా ఎక్స్ప్రెస్ దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్ అండ్ కొసైన్ ఆఫ్ అన్ యాంగిల్ అన్నప్పుడు సో ఇప్పుడు అప్పుడు మీరు ఇక్కడ ఏం తీసుకుంటారు కాస్ థర్టీ ఇంటూ కాస్ ట్వంటీ ఫైవ్ రైట్ ప్లస్ సైన్ థర్టీ వన్ బై టూని సైన్ థర్టీ ఇంటూ సైన్ ట్వంటీ ఫైవ్ అని తీసుకుంటారు అప్పుడేం వస్తున్నారా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి సో కాస్ ఆఫ్ థర్టీ మైనస్ ట్వంటీ ఫైవ్గా తీసుకుంటారు విచ్ రిజల్ట్స్ టు కాస్ ఫైవ్ డిగ్రీస్ పోనీ మీరు ఇలా చేసినా కూడా మళ్ళీ సైన్ ఎలా మార్చచ్చు సైన్ ఆఫ్ నైంటీ మైనస్ ఫైవ్ డిగ్రీస్గా మార్చినా మళ్ళీ మనకు కాస్ ఫైవ్ డిగ్రీస్ వచ్చేస్తుంది ఒకవేళ ఒక సైన్లో అడిగితే ఈ విధంగా చేసినా సరే మళ్ళీ మనం కొస్సైన్లో అడిగితే ఈ విధంగా కూడా మనం చూపించవచ్చు అర్థమైందా సో ఏది అడుగుతున్నాడు అన్న దాన్ని బట్టి మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఏ టైప్ ఆఫ్ ఫామ్లా వాడాలి ఎలా దేన్ని మనం మార్చుకోవాలనేది బై ప్రాక్టీస్ మీకు వస్తుందన్నమాట రైట్ ఫ్రెండ్స్ అయితే మీరు అప్లై చేస్తున్నటువంటి ఫార్మ్లాను మాత్రం పక్కనే ఖచ్చితంగా రాసి తీరాలి రైట్ ఫ్రెండ్స్ ప్లీజ్ నోట్ దిస్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ రైట్ ఫ్రెండ్స్ టుకే ద నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ రూట్ త్రీ సైన్ థీటా ప్లస్ కాస్థిటా యాజ్ ఎ సైన్ ఆఫ్ అన్ ఆంగిల్ మళ్ళీ ఇదే మోడల్ అంటే ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ని సైన్ యాంగిల్లో చెప్పాలి సో సైన్లో చెప్పమంటున్నాడు కాబట్టి సైన్లో చెప్పాలి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఉంది అనుకోండి సైన్ ఏ కాస్బి ప్లస్ సై కాస్య సైన్ బి అవునా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంటే సైనియ కాస్బీ మైనస్ కాసియ సైన్ బి సో ఇక్కడ మీరు గమనించండి సైన్లో చెప్పాలి కాబట్టి లోపల ప్లస్ ఉంది కాబట్టి నేను సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాడాలి రైట్ ఓకే ఫైన్ చూద్దాం సో ఇక్కడ రూట్ త్రీ కనిపిస్తోంది ఇక్కడ వన్ కనిపిస్తోంది క్వషంట్ సైన్ యొక్క క్వషన్ రూట్ త్రీ కాస్ యొక్క క్వషంట్ వన్ అంటే గివెన్ ఇచ్చారు రూట్ త్రీ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా కదా సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే నాకు రూట్ త్రీ బై టూ కనిపించింది అనుకోండి ఇక్కడ నేను ఏం చేయొచ్చు కాస్ ఫంక్షన్ రాయచ్చు అంటే ఎప్పుడు కూడా సైన్లో రావాలంటే ఈ రెండు డిఫరెంట్గా ఉండాలి ఇది సైన్ అయితే ఇది లో ఉండాలి ఇది కాస్ అయితే దానికి ముందున క్వశ్చన్ సైన్లో రాయాలి అదే కదా సైన్లో రావాలని రావాలి అంటే సో రూట్ త్రీ బై టూ ఉందనుకోండి ఇక్కడ వన్ బై టూ ఉందనుకోండి అప్పుడు నాకు ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ టూ లేదు కాబట్టి టూని రప్పించుకోవాలి ఎట్లా అంటే టూతో మల్టిప్లై చేసి టూతో డివైడ్ చేస్తే సరిపోతుంది అంతేనా దట్ ఈస్ ద లాజిక్ సో రూట్ త్రీ సైన్ థీటా ప్లస్ కాస్ థిటా ఇప్పుడు టూ టూ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇదే టర్మ్ మిగులుతుంది కదా సార్ అప్పుడు టూ ఇంటూ దీని ఎలా రాయచ్చు స్ప్లిట్ చేద్దాం రూట్ త్రీ సైన్ థీటా బై టూ ప్లస్ కాస్ థీటా బై టూ ఓకేనా సో టూ ఇంటూ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ రూట్ త్రీ బై టూ ఇంటూ సైన్ థీటా ప్లస్ వన్ బై టూ ఇంటూ కాస్ థీటా సో మనల్ని సైన్లో రిప్రజెంట్ చేయమంటున్నాడు కాబట్టి ఏం చేద్దాం టూ ఇంటూ ఈ టూ మర్చిపోకండి టూ మర్చిపోతే మిస్టేక్ వస్తుంది టూ ఇంటూ ఇక్కడ సైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కాస్ రావాలి ఇక్కడ కాస్ వచ్చింది కాబట్టి ఇది సైన్ అవ్వాలి సో సైన్ వచ్చింది కాబట్టి ఇది కాస్గా రాయాలంటే రూట్ త్రీ బై టూ కాస్లో ఎంతనో థర్టీ డిగ్రీస్ సో కాస్ థర్టీ డిగ్రీస్ ఇంటూ సైన్ తీటా రైట్ ప్లస్ వన్ బై టూని సైన్లో రాయాలి కదా అంటే సైన్ థర్టీ డిగ్రీస్ ఇంటూ కాస్ తీటా అంతేనా ఫైన్ సో ఇప్పుడు టూ ఇంటూ సైన్ ఏ కాస్ బి ప్లస్ ఏ సైన్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఏ కాస్బీ అన్నా అంటే సైన్ ఆఫ్ టీటా ప్లస్ థర్టీ డిగ్రీస్ అవునా కదా సో టూ ఇంటూ ఆన్సర్ ఎంతనా ఫైనల్గా టూ ఇంటూ సైన్ ఆఫ్ టీటా ప్లస్ థర్టీ డిగ్రీస్ అంటే ఏంటి ఫైవ్ బై సిక్సే కదా రేడియన్స్లో చెప్తున్నాం మనం థర్టీ డిగ్రీస్ ఇస్ నథింగ్ బట్ ఫైవ్ బై సిక్స్ అని ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు అర్థమైందా ఇన్ దిస్ వే యూస్ టు సాల్వ్ అనమాట ప్లీజ్ నోట్ దిస్ లెట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఆల్ రైట్ ఈ క్వశ్చన్ చూద్దాం సేమ్ మోడల్ అన్న ఎక్స్ప్రెస్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా యాజ్ ఎ కొసైన్ ఆఫ్ అన్ యాంగిల్ ఇప్పటివరకు మనం సైన్ ఆఫ్ అన్ యాంగిల్ చూసాం కదా ఇప్పుడు కొసైన్ ఆఫ్ అన్ యాంగిల్ క్వశ్చన్ చూడాలి చూడండి ఎట్లా చేస్తాం సి కొసైన్ ఆఫ్ అన్ యాంగిల్ అన్నప్పుడు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అవునా కదా సీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి సి ఫ్రెండ్స్ ఎట్లా చేయొచ్చు ముందు మనం ఫామ్లాన్ని బట్టి దీన్ని ఎలా డిలైవ్ చేయొచ్చు చూద్దాం సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాను అనుకోండి ఏం రాయొచ్చు కాస్ అన్నాను కాబట్టి రెండు కాస్ ఫంక్షన్స్ రెండు సైన్ ఫంక్షన్స్ వస్తాయి సైన్కి అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి ఎస్ అను సో కాస్ ఏ కాస్ బి పాజిటివ్ సింబల్ ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది మైనస్ సైన్ ఏ సైన్ బి అంతేనా ఇది ఫార్ములా అదే మనం కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అడిగాడు అనుకోండి కాస్ ఉంది కాబట్టి సేమ్ ఫంక్షన్స్ రావాలి అంటే కాస్తో స్టార్ట్ అవ్వాలి కాస్ ఏ కాస్ బి లోపల మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది అంతేనా సో ఏ సైన్ వి ఎస్ ఆర్ నో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కాస్ ఏ మైనస్ కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఉంది అంటే మైనస్ కనిపిస్తోంది అంటే నేను కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఈ వాడాలి అంతే కదా అలా వాడాలంటే ఇక్కడ క్వశ్చన్స్ ఉండి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్నే ఉంది అవునా కదా మరి ఎట్లా ఏ విధంగా సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది అంటే చూడండి నా నేనేం చేస్తానంటే దీన్ని సి రూట్ టూతో డివైడ్ చేస్తాను ఎందుకని సార్ రూట్ టూతోనే డివైడ్ చేస్తారు రూట్ త్రీ బై టూతో చేయకూడదా అంటే రూట్ త్రీ రూట్ త్రీ చేయకూడదా ఆర్ఎల్స్ టూ చేయకూడదా టూ బై టూ చేయకూడదా లాస్ట్ క్వశ్చన్లో మనం టూతో మల్టిప్లై చేసి చేసి టూతో డివైడ్ చేసాం మరి ఈ క్వశ్చన్ కూడా టూతో మల్టిప్లై చేసి టూతో డివైడ్ చేయొచ్చు కదా అంటారేమో రూట్ త్రీతో మల్టిప్లై చేసి రూట్ త్రీతో డివైడ్ చేయచ్చు కదా అంటారేమో అలా చేయకూడదు రూట్ టూతో మాత్రమే చేయాలి ఎందుకని ద రీజన్ ఇస్ చూడండి సైన్ ఫైవ్ ఎంత రూట్ వన్ బై రూట్ టూ మరి కాస్ ఫైవ్ ఎంత అది కూడా వన్ బై రూట్ టూనే సైను కాస్ ఎంతకి ఎక్కడ ఈక్వల్ అవుతాయి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర వన్ బై రూట్ టూకి ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఒకవేళ సపోజ్ నేను రూట్ టూ రూట్ టూ కాకుండా జస్ట్ టూతో మల్టిప్లై చేసి టూతో డివైడ్ చేశానే అనుకుందాం సో టూ ఇంటూ కాస్ తీటా మైనస్ సైన్ థీటా బై టూ చేశాను అనుకుందాం అప్పుడు నాకు ఏమొస్తుంది నాన్న టూ ఇంటూ వన్ బై టూ కాస్ట్ తీటా మైనస్ వన్ బై టూ సైన్ తీటా వస్తుంది సపోజ్ నేను ఈ ఫామ్లో వాడాలని నాకు అర్థమైంది కదా కాస్ మైనస్ కనిపిస్తోంది కాస్ ఇప్పుడు దీన్ని నేను కాస్ట్లోకి మార్చిస్తే ఇది నేను కాస్ట్లోకి మార్చాలి కాస్ బి ప్లస్లో కాస్ థీటా ఉంది కాస్ ఏ ప్లస్లో వన్ బై టూ రాయాలంటే కాస్ట్ సిక్స్టీ అని రాస్తాను కాస్ థీటా మైనస్ వన్ బై టూ ఎలా రాయాలి మళ్ళీ నేను సైన్లో రాయాలి సైన్ థర్టీ రాయాలి అప్పుడు సైన్ థర్టీ సైన్ థీటా వచ్చింది అవునా ఇక్కడ చూడండి సైన్ థీటా కాస్ థీటా బాగానే ఉంది బీ యాంగిల్ ఇక్కడ కాస్ సిక్స్టీ వచ్చింది ఇక్కడ సైన్ థర్టీ వచ్చింది అప్పుడు అసలు ఈ ఫామ్లో వాడతామా వాడడం వాడడం కుదరదు ఇక్కడ సైన్ సిక్స్టీ ఉంటే అప్పుడు ఫామ్లో వాడచ్చు ఇక్కడ సైన్ థర్టీ ఉంది కాబట్టి టూ పెట్టినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తీసుకోవాలి ఫార్టీ ఫైవే ఎందుకు తీసుకోవాలంటే ఫార్టీ ఫైవ్ కాసు సైన్ దగ్గర రెండింటికి ఒకటే వాల్యూ వస్తుంది కాబట్టి అర్థమైందా దట్ ఈస్ ద లాజిక్ అనమాట ఈ పర్టికులర్ క్వశ్చన్లో మీరు ఆ లాజిక్ నేర్చుకోవాలి సరేనా ఓకే ఫైన్ సో చూడండి ఎలా చేయాలో సో సి ఫ్రెండ్స్ సో రూట్ టూతో డివైడ్ చేసి మనం మల్టీప్లై చేద్దాం సో కాస్ థిటా మైనస్ సైన్ తీటా కదా ఆల్ రైట్ సో రూట్ టూ ఇంటూ వన్ బై రూట్ టూ కాస్ తీటా అంతేనా మైనస్ వన్ బై రూట్ టూ సైన్ తీటా స్ప్రిట్ చేశాను నేను స్ప్లిట్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు డివైడ్ అండ్ మల్టీప్లై బై రూట్ టూ వన్ డివైడ్ అండ్ మల్టిప్లై బై రూట్ టూ అని మెన్షన్ చేయాలి ఖచ్చితంగా అంటే స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి కదా ఐపీ ఫైన్ సో రూట్ టూ ఇంటూ వన్ బై రూట్ టూని మనం ఆఫ్ ఫంక్షన్లో మెన్షన్ చేయాలి కదా కాబట్టి దట్స్ నథింగ్ బట్ ఎందుకని కాస్ట్ వాడడం అడుగుతున్నది కొసైన్ ఫంక్షన్లో కాబట్టి సరే ఫైన్ వన్ బై రూట్ టూని కాస్ ఫార్టీ ఫైవ్ అని రాయొచ్చు కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ సైన్ థీటా అంతేనా సైన్యో సైన్ బి కాస్ ఏ కాస్ కాస్బీ సరిపోయిందా సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే అర్థం ఏంటి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి సో రూట్ టూ ఇంటూ కాస్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ థీటా సో ఫార్టీ ఫైవ్ అంటే ఏం రాయించిన ఫార్టీ ఫైవ్ అంటే ఫైవ్ బై ఫోర్ రేడియన్స్ ఎసోను కాబట్టి రూట్ టూ ఇంటూ కాస్ ఆఫ్ ఫైవ్ బై ఫోర్ ప్లస్ థీటా ప్లస్ కాబట్టి మీరు తీటా ప్లస్ ఫైవ్ బై ఫోర్ అనే రాయచ్చు బికాస్ ఎడిషన్ హోల్డ్స్ కాంపిటేటివ్లా అర్థమైందా దిస్ ఈస్ ద వే ఇన్ ఆర్డర్ టు అప్రోచ్ అనమాట ప్లీజ్ నోట్ దిస్ క్వశ్చన్ అన వెరీ వెరీ ఇంపార్టెంట్ లెట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఫ్రెండ్స్ లుకెత్ ద నెక్స్ట్ క్వశ్చన్ షో దట్ కాస్ థర్టీ ఫైవ్ ప్లస్ కాస్ ఎయిటీ ఫైవ్ ప్లస్ కాస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వాల్యూ ఈక్వల్స్ టు జీరో మనకి మూడు వాల్యూస్ తెలియవు ఎస్ ఓనో సో మనకి మూడు వాల్యూస్ తెలియవు కాబట్టి మనం కొన్ని మ్యానిపులేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరేనా సో సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు అని రాస్తాం అంటే ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి క్వశ్చన్ అంతా రాసి అండర్లైన్ చేయండి ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు రాయండి అది ప్రెజెంటేషన్ సో వాట్ ఈస్ ద ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ వాల్యూ ఈజ్ కాస్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ కాస్ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ కాస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఇదే కదా నా క్వశ్చన్ సో దీన్ని ఎలా చేయాలి వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే వన్ ఎయిటీకి దగ్గరగా ఉంది ఇది నైంటీకి దగ్గరగా ఉంది ఇదేమో వన్ థర్టీ ఫైవ్ అంటే ఫా మనం క్యాలకులేట్ చేయడానికి మళ్ళీ నైంటీయే వాడాలి అయితే దాన్ని అలా కాకుండా మరొక విధానంలో మనం ట్రాన్స్ఫామ్ చేద్దాం సో చాలామంది దీన్ని కాస్టీ ప్లస్ కాస్డీ అని వెళ్ళిపోతారు అంత దూరం వెళ్ళక్కర్లేదు కొంచెం మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండిటికీ కూడా ఒక కామన్ యాంగిల్ ఉంది నాన్న ఏంటంటే చూడండి కామన్ యాంగిల్ ఎందుకని అంటున్నానంటే దీన్ని నేను సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ అని రాయచ్చు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని నేను సిక్స్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ అని రాయొచ్చు ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది కాస్ట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అన్న కాస్ట్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్న ఒకటే దాని యొక్క ఆన్సర్ ఎంత అవుతుందంటే టూ ఇంటూ కాస్ ఏ కాస్ బి అవుతుంది సోను సో మనం ఆ పర్టికులర్ ఫామ్లా వాడాల్సి వస్తుందనమాట సో లెట్స్ సి దిస్ నానా సి సో కాస్ థర్టీ ఫైవ్ ఎలా రాయిచ్చు అని చెప్పాను కాస్ట్ థర్టీ ఫైవ్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ కాస్ట్ ఆఫ్ సిక్స్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ అండ్ ప్లస్ కాస్ ఎయిటీ ఫైవ్ అలా ఎలా రాయొచ్చు సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ అని రాయొచ్చు కదా రైట్ దీన్ని అలా ఉంచండి సో కాస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే వన్ ఎయిటీకి దగ్గరగా ఉంది ఎస్ అవు సో కాస్ ఆఫ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ వచ్చింది కాబట్టి కాస్ ఆఫ్ వన్ ఎయిటీ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ డిగ్రీస్లో వచ్చింది కామన్ యాంగిల్ మళ్ళీ వన్స్ అగెన్ అంటే కరెక్ట్గా రాసాం అనమాట స్టెప్ ఇప్పుడు చూడండి వీ నో దట్ మనకేం తెలుసు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఆర్ఎల్స్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏదైనా రాయొచ్చు దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే టూ కాస్ ఏ కాస్ బి ఇప్పుడే నేర్చుకోండి ఇంకా రాకపోతే అర్థమైందా ఈ ఫార్ములా రాయాలి ఖచ్చితంగా ఈ ఫార్ములా అని ఎలా చెప్పాలి బాక్స్లో ఉంచాలి రైట్ సరే ఇప్పుడు ఏ ప్లేస్లో సిక్స్టీ ఉంది బి ప్లేస్లో ట్వంటీ ఫైవ్ ఉంది సో ఎలా రాయించినా ఈ టైం నేను టూ ఇంటూ కాస్ సిక్స్టీ కాస్ ట్వంటీ ఫైవ్ ఎలా అయినా రాయొచ్చు సరేనా ప్లస్ వన్ ఎయిటీ మైనస్ థీటా ఈజ్ సెకండ్ క్వార్డ్రెంట్ సెకండ్ క్వార్డ్రెంట్లో కాస్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మైనస్ వన్ ఎయిటీకి ఫంక్షన్ అలాగే ఉంటుంది ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అర్థమైందా సో కాస్ సిక్స్టీ ఎంతనా కాస్ సిక్స్టీ ఈజ్ వన్ బై టూ ఇంటూ కాస్ట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ సో టూ టూ గెట్స్ క్యాన్సిల్ టు వన్స్ టూ వన్ ఇంటూ కాస్ట్ ట్వంటీ ఫైవ్ ఈజ్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ మైనస్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ వాళ్ళు ఎంత దిస్ ఈజ్ ఈక్వస్ టు జీరో దిస్ ఈజ్ వాట్ ఆర్హెచ్ఎస్ వీ హ్యావ్ టు ప్రూవ్ హెన్స్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అదే కదా అడిగాడు ఈ పర్టికులర్ వాల్యూ జీరోకి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయమన్నాడు ఓన్లీ ద థింగ్ ఇస్ ఈ పర్టికులర్ ఫామ్లాస్ అనే యొక్క అప్లికేషన్స్ అనమాట ఈ క్వశ్చన్స్ సో ఖచ్చితంగా మీరు సాల్వ్ చేసి తీరాలి రైట్ నాన్న ప్లీజ్ నోట్ దిస్ లెట్ అస్ ద నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ లెట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో అడుగుతున్నది ఏంటంటే ప్రూవ్ దట్ కాస్ థీటా ప్లస్ కాస్ టూ పై బై త్రీ ప్లస్ థీటా ప్లస్ కాస్ ఆఫ్ ఫోర్ పై బై త్రీ ప్లస్ థీటా ఈక్వల్స్ టు జీరో అని ప్రూవ్ చేయమంటున్నాడు సో ఇది ప్రూఫే కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి మొత్తం రాసి దాన్ని అండర్లైన్ చేస్తారు తర్వాత ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటనేది చూస్తాం ఎస్ అవు కాబట్టి వాట్ ఈస్ ద గివెన్ ఎల్హెచ్ఎస్ ఇయర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు కాస్ థీటా ప్లస్ కాస్ ఆఫ్ టూ పై బై త్రీ ప్లస్ థీటా ప్లస్ కాస్ ఆఫ్ ఫోర్ పై బై త్రీ ప్లస్ థీటా దానా ఒకటి గుర్తుపెట్టుకోండి సరే కాస్ తీటా అలా వదిలేద్దాం ఇవి రెండు కొంచెం చూడండి కేర్ఫుల్గా టూ పై బై త్రీ ప్లస్ థీటా ఫోర్ పై బై త్రీ ప్లస్ థీటా ఉంది ఇది టూ పై బై త్రీ మైనస్ థీటా ఉందనుకోండి సపోజ్ మనం ఎలా అప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి రాసేస్తాం టూ కాస్ ఏ కాస్ బి ఫోబట్ని తీసుకొస్తాం కానీ ఇక్కడ టూ పై బై త్రీ మైనస్ థీటా ఉందా లేదు దీన్ని కొంచెం అలా మానిపులేట్ చేద్దాం ఆ లాజిక్ మీకు తెలియాలి అర్థమైందా సరే చూడండి ఇప్పుడు నేనేం చేస్తానంటే కాస్ ఆఫ్ ఫోర్ పై బై త్రీ ప్లస్ థీటాని మానిపులేట్ చేయాలి కాబట్టి కావాలంటే మీరు దీన్ని ఫోర్ పై బై త్రీ మైనస్ త్రీటాగా మానిపేట్ చేయొచ్చు కాకపోతే ఇది క్వైట్ ఈజియర్ వాట్ ఎనీవే చూద్దాం ఫోర్ పై బై త్రీని నేను ఎలా రాస్తానంటే కాస్ట్లోనే ఉండాలి ఫంక్షన్ కాస్ట్ ఎక్కడ మారదు టూ పై దగ్గర పై దగ్గర మారదు పై బై టూ దగ్గర జీరో టూ సెవెంటీ దగ్గర మారిపోతుంది అంటే నైంటీ టూ సెవెంటీ దగ్గర మారిపోతుంది వన్ ఎయిటీ దగ్గర త్రీ సిక్స్టీ దగ్గర మారదు కాబట్టి వచ్చేటటువంటి ఫంక్షన్ని నేను నేనేం చేయాలి అప్పుడు టూ పై వచ్చేలాగా రాయాలి ఎప్పుడు వస్తుంది టూ పై త్రీ టూ సిక్స్ అవునా కదా అంటే సిక్స్ మైనస్ టూ పైగా రాశాను అనుకోండి ఫోర్ పైని త్రీ టూ సిక్స్ కాబట్టి టూ పై దగ్గర ఫంక్షన్ ఏం మారదు ఎసోను కాబట్టి ఆఫ్ ఫోర్ పైన ఎలా రాసి చాలా మంది ఇక్కడ డౌట్ అడుగుతారు సార్ త్రీ పై ప్లస్ పై అని రాయొచ్చు కదా సార్ దీన్ని ఫోర్ పైని అని అడుగుతారు అంటే త్రీ పై ప్లస్ పై అని రాశాను అనుకోండి అఫ్ కోర్స్ ఐ కెన్ గెట్ కానీ చూడండి అప్పుడు నాకు పై బై త్రీ వస్తుందే తప్ప టూ పై బై త్రీ రాదు అందుకని నేను ఏం చేస్తానంటే సిక్స్ పై మైనస్ టూ పై అని రాస్తాను అప్పుడు నాకు ఇక్కడ టూ పై వస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది టూ పై బై త్రీ కూడా వస్తుంది దట్ ఈస్ ద లాజిక్ ఓకేనా సో ఫోర్ పై బై త్రీని ఎలా రాస్తున్నాం సిక్స్ పై మైనస్ టూ పై బై త్రీ ప్లస్ థీటా అవునా ఫైన్ సో ఇప్పుడు దీన్ని ఎలా రాయచ్చు అంటే సి ఫ్రెండ్స్ కాస్ ఆఫ్ సిక్స్ పై బై త్రీ అంటే టూ పై త్రీ టూ సిక్స్ కదా మైనస్ టూ పై బై త్రీ ప్లస్ థీటా ఓకేనా సో దీన్ని ఎలా రాస్తానంటే నేను కాస్ ఆఫ్ టూ పై మైనస్ కామన్ తీసాను అనుకోండి ఈ రెండిట్లోంచి మైనస్ కామన్ తీసినప్పుడు టూ పై బై త్రీ ప్లస్ మైనస్ కామన్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది బ్రాకెట్స్ పెట్టాను కాబట్టి ఎందుకని మైనస్ టూ పై బై త్రీ మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ థీటా సరిపోయింది కదా ఫైన్ ఇప్పుడు ఇది కాస్ ఆఫ్ టూ పై అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కాస్ ఆఫ్ త్రీ సిక్స్టీ మైనస్ థీటా ఫార్మేట్లో ఉంది కాస్ ఆఫ్ త్రీ సిక్స్టీ మైనస్ థీటా అంటే అర్థం ఏంటి త్రీ సిక్స్టీ మైనస్ తీటా ఈస్ నథింగ్ బట్ ఫోర్త్ క్వార్టెంట్ ఫోర్త్ క్వార్టెంట్లో కాస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ త్రీ సిక్స్టీకి ఫంక్షన్ మారదు కాబట్టి కాస్ థీటా ఈ పర్టికులర్ ఫంక్షనే మిగులుతుంది దట్ ఈస్ నథింగ్ బట్ కాస్ టూ పై బై త్రీ మైనస్ థీటా అవునా అంటే కాస్ట్ ఆఫ్ ఫోర్ పై బై త్రీ ప్లస్ థీటా ప్లేస్ ఇది నేను మెన్షన్ చేయిచ్చా అంటే ఈ పర్టికులర్ ప్లేస్లో ఐ రైట్ దిస్ అవునా కదా సో ప్లీజ్ నోట్ దిస్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్ట్ ఆఫ్ ఫోర్ పై బై త్రీ ప్లస్ థీటా ప్లేస్ ఇది మనం సబ్స్టిట్యూట్ చేద్దాం సరేనా రైట్ చూడండి సో కాస్ ఆఫ్ టూ పై బై త్రీ మైనస్ థీటా అంతే కదా సో చూడండి సో హియర్ కాస్ థీటా ప్లస్ కాస్ ఆఫ్ టూ పై బై త్రీ ప్లస్ థీటా ప్లస్ ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు కాస్ ఆఫ్ టూ పై బై త్రీ మైనస్ థీటా అంతేనా అది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి పేపర్లో లేదంటే కష్టం సరే ఇప్పుడు చూడండి ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉందా లేదా సో వాట్ వీ నో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఏం చెప్తుంది మనకి అంటే టూ కాస్ ఏ కాస్ బి అని రాయొచ్చు అవునా కదా సో ఏ ప్లస్లో టూ బై బై త్రీ ఉంది బి ప్లస్లో థీటా ఉంది ఎసోను కాబట్టి సాల్వ్ చేద్దాం సో కాస్ థీటా ప్లస్ టూ ఇంటూ కాస్ ఆఫ్ టూ పై బై త్రీ ఇంటూ కాస్ థీటా ఎస్ అను సో కాస్ థీటా ఇంటూ సారీ కాస్ థీటా ప్లస్ కాస్ టూ పై బై త్రీ ఎంతనా పై బై త్రీ అంటే సిక్స్టీ డిగ్రీస్ టూ ఇంటూ ఫైవ్ బై త్రీ అంటే టూ ఇంటూ సిక్స్టీ దర్ ఇస్ నథింగ్ బట్ వన్ ట్వంటీ డిగ్రీస్ సో కాస్ వన్ ట్వంటీ ఎంత

సైన్ ఆపోజిట్ సైన్ వచ్చేలా దానిలాగా మార్చుకోవాలి అలా మార్చుకుని మనం ఈ పర్టికులర్ ఫార్ ఫామ్లాని అప్లై చేసి సాల్వ్ చేయాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇటువంటి మోడల్లో క్వశ్చన్ అనేది వస్తుంది రైట్ నానా ప్లీజ్ నోట్ దిస్ లెట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే లెట్ సీ దిస్ క్వశ్చన్ అన్న ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేశాడు మనల్ని అంటే ప్రూవ్ దట్ కాస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ ఫోర్ పై బై త్రీ మైనస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ ఫోర్ పై బై త్రీ ప్లస్ ఏ ఈక్వల్స్ టు జీరో ఇది మనల్ని మ్యానిపులేట్ చేయలేదు ఇక టూ పై బై త్రీ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం డైరెక్ట్గా చేసేయచ్చు ఎస్ అం ఎందుకని కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మ్లాట్తోనే కనిపిస్తుంది కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే వాట్ ఈస్ ద ఫార్మాట్ టూ ఇంటూ ఏ కాస్ బి అంతే కదా సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని ఇది మొత్తం రాస్తారు నా ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు తీసుకుంటారు సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు కాస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ ఫోర్ పై బై త్రీ మైనస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ ఫోర్ పై బై త్రీ ప్లస్ ఏ కదా సో ఇప్పుడు ఇది కాస్ ఆఫ్ ఏమైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఖచ్చితంగా ఫార్ములాని మెన్షన్ చేసి తీరాలి ఎస్ ఆర్ నో వాట్ ఈస్ ద ఫార్మ్లా మనం ఫామ్లాని ప్రతిసారి మీరు నోట్స్లో రాయండి లేదంటే మర్చిపోతారు కన్ఫ్యూజ్ అవుతారు మీకు ఒక ఆ కన్ఫ్యూజను మర్చిపోవడం లాంటివి లేకుండా ఉండాలి అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది సరేనా సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఆర్ఎల్స్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏమైనస్ బి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి పర్వాలేదు ఏదైనా ఎట్టైనా రాయొచ్చు సో ఏం రాస్తాం టూ కాస్ ఏ cos b. Okay. So, చూడండి సో వాట్ I will గెటింగ్ getting సో కాస్ ఏ ప్లస్ టూ 2 cos a కదా సో టూ కాస్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత ఇకట్స్ ఫోర్ పై బై త్రీ ఇంటూ కాస్ బి దట్ ఈస్ నథింగ్ బట్ బి వాల్యూఇస్ హీ సో చూడండి పై బై త్రీ అంటే ఇట్స్ నథింగ్ బట్ సిక్స్టీ డిగ్రీస్ సిక్స్టీ ఫోర్స్ సిక్స్ ఫోర్స్ ట్వంటీ ఫోర్ అవునా కదా టూ ఫార్టీ డిగ్రీస్ సో Cos A ప్లస్ టూ ఇంటూ cos టూ ఫార్టీ డిగ్రీస్ ఇది డిగ్రీస్లో రాద్దాం ఇది రేడియన్స్లో ఉంది కాబట్టి ఇంటూ కాస్ అంతే కదా సో కాస్ ఏ ప్లస్ టూ ఫార్టీ అంటే ఏంటన్నాను టూ సెవెంటీ డిగ్రీస్ మైనస్ థర్టీ డిగ్రీస్ సో టూ సెవెంటీ మైనస్ థర్టీ అంటే సో ఈ టూ ఇంటూ కాస్ ఆఫ్ టూ సెవెంటీ మైనస్ థర్టీ ఇంటూ కాస్ ఏ రైట్ సో కాస్ ఏ టూ సెవెంటీ మైనస్ థీటా ఏ క్వార్డెంట్ టూ సెవెంటీ మైనస్ థీటా ఈస్ థర్డ్ క్వార్డెంట్ థర్డ్ క్వార్డెంట్లో కాస్ ఈజ్ నెగిటివ్ ఎస్ అను సో టూ ఇంటూ మైనస్ కాస్ కాస్త సైన్ అవుతుంది టూ సెవెంటీ ఉంది కాబట్టి సైన్ థర్టీ ఇంటూ ఏ సో కాస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ టూ ఇంటూ సైన్ థర్టీ ఇంటూ కాస్ ఏ అవునా సైన్ థర్టీ ఎంతనా వన్ బై టూ సో కాస్ ఏ మైనస్ టూ ఇంటూ వన్ బై టూ కాస్ ఏ రైట్ సో టూ డ్ ఫైనల్ గా నాకు ఏమి మిగిలింది కాస్ ఏ మైనస్ వన్ ఇంటు కాస్ ఏ ఇస్ కాస్ ఏ విచ్ ఈస్ ఈక్వల్స్ టు జీరో కాస్ ఏ మైనస్ కాస్ ఏ జీరోనే కదా దట్ ఈస్ వాట్ హీఈస్ ఆస్కింగ్ దెర్ ఈస్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్ హెన్స్ హెల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈ విధంగా సాల్వ్ చేయాలి అర్థమైందా సో ఫార్లాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్ యాంగ్వెన్స్లో మీరు ఫార్ములాస్ మీద అనేవి మీకు గ్రిప్లో ఉండాలి ఎప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్మ్లాస్ మీద క్వశ్చన్ అడిగి తీరుతాడు ఐపీ పేపర్లో సరేనా I hope you enjoyed this lecture. Please do like, comment, and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye bye.